అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏమిటి అనేది ఒక్కో మీడియా ఒక్కో రకంగా చెప్పుకుంటుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా ఒకలాగా, వైసీపీ అనుకూల మీడియా ఒకలా, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎక్కువ వస్తున్న వాదనలు ఏంటంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడిగారు, పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న నిధులు, జీఎస్టీ బకాయిలు, దాంతోపాటు విభజన చట్టం హామీలు అమలు చేయమని అడిగారు. సో రాష్ట్రం ప్రస్తుతం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా ఆదుకోమని అడిగారు అని చెప్పి జగన్ అనుకూల మీడియా మాట్లాడుతూ టీవీలో చర్చలు జరుగుతున్నాయి. అలాగే పత్రికల్లో కూడా వార్తలు రాసుకుంటున్నారు. అలాగే జగన్ వ్యతిరేక మీడియా అయినా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తదితర ఛానళ్ళు, టీవీ 5 ఇట్లాంటి వాటిల్లో అయితే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ స్పీకర్ అని, ఏంటి టీటీడీ డిక్లరేషన్ వివాదం ఏంటి, హిందూ దేవాలయాల మీద దాడులు ఏంటి, ఇదంతా పద్ధతి కాదని చెప్పి క్లాస్ స్పీకర్ అని ఈ వర్గం ఇలా రాసుకుంటుంది. అసలు అంటే ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తున్న వాదన ఏంటి అంటే అమిత్ షా జగన్ని ఉన్నట్టుండి పిలిపించడానికి, మాట్లాడడానికి, ఈ భేటీ జరగడానికి 2 సార్లు కలిశారు. మొన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కాసేపు భేటీ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నిన్న ఉదయం కూడా మరోసారి కలిశారు. సో 2 సార్లు ఉన్న బలంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమిత్ షా గారిని కలవడం వెనక ఆంతర్యం ఏమిటి అని ఢిల్లీ వర్గాల ద్వారా, మరో వర్గం ద్వారా అందుకున్న సమాచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలోకి, ఎన్డీఏలోకి వైసీపీ చేరడం గురించి అని ఒక టాపిక్. అంటే ఇప్పటికే ఎన్డీఏ నుంచి ఒక్కో పార్టీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా శివసేనకి, బీజేపీకి మధ్య పొత్తు పెట్టుకున్నారు. శివసేన, బీజేపీ ఎప్పటి నుంచో కలిసి అడుగులు వేస్తున్నాయి, రెండు హిందూతత్వ పార్టీలే. కానీ ఎన్నికల తర్వాత, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల్లో ఇద్దరికి పొత్తు కుదరక శివసేన లెఫ్ట్ అయింది, బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది. అలాగే రీసెంట్గా గత వారం వ్యవసాయ బిల్లులు ఆమోదం సందర్భంగా అకాలీదళ శిరోమణి పార్టీ కూడా బీజేపీకి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అంతకుముందే గడిచిన ఎన్నికలకు ముందు టీడీపీ బయటకు వచ్చింది, అంతకుముందు బిజుదల్ బయటకు వచ్చింది. ఇలా ఎన్డీఏని బాగా నమ్ముకున్న ఒక్కో పార్టీ కూడా బయటకు వచ్చేస్తుంటే ప్రాంతీయ పార్టీల శక్తి ఎన్డీఏకు ఉండట్లేదు. ఇటువంటి సమయంలో, ఈ ఆపత్కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఎన్డీఏకు ఆపద్ బాంధవుడిగా నిలిచింది. 3 సార్లు ఈ 10 రోజుల పాటు జరిగిన రాజ్యసభ సమావేశాల్లో 3 సార్లు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకి ఆపద బాంధవుడిగా నిలిచింది. మొదటిసారి వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఒకసారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఒకసారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఒకసారి, మొత్తం ఇలా 3 సార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు చేయించిందనమాట. చేయించిందంటే ఆపత్కాలంలో ఆదుకుంది. సో ఇప్పటికే ఎన్డీఏలోంచి ప్రాంతీయ పార్టీలు బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. సో ఈ సమయంలో మనకు ఎలాగైనా సరే ప్రాంతీయ పార్టీలను దగ్గరకు చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి వైసీపీ సరైన ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఎందుకంటే వైసీపీ ఈ రాష్ట్రంలో బలంగా ఉందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ కూడా వైసీపీ పట్ల ఎప్పటి నుంచి చూసి చూడడం ద్వారంతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఏదో ఈ మధ్య హిందూ దేవాలయాల దాడుల సందర్భంగా మాట్లాడుతున్నారే తప్ప యాక్చువల్ ఎక్కడ అలా మాట్లాడలేదు. సో ఈ తరుణంలో ఇటువంటి మాటలు, ఇటువంటి పుకార్లు వస్తున్నాయి ఎన్డీఏలోకి వైసీపీ చేరుతుంది అని. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కీలక పాయింట్ ఏంటంటే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు వరకు సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తాము అన్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మాట మార్చారు. మాట మార్చడం అంటే బీజేపీకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, మన అవసరం వాళ్ళకు లేదు, సో ఈ సమయంలో మనం ఏం అడుగుతాము అన్నారు. ప్రత్యేక హోదా అడిగినా ఇవ్వరు కదా, ఈ సమయంలో అడగము అన్నారు. అంటే ప్రత్యేక హోదా మీద పోరాటం చెయ్యము అని డిసైడ్ అయిపోయారు. మరి ఇప్పుడు ఎన్డీఏకి వైసీపీ అవసరం పడింది. ఒకవేళ వైసీపీ ఎన్డీఏలో జాయిన్ అయితే, ఇవన్నీ అంటే అయితే, అవ్వకపోతే ఏ బాధ లేదు, ఒకవేళ జాయిన్ అయితే అంటే ఎన్డీఏకు, బీజేపీకి వైసీపీ అవసరం ఉన్నట్టే కదా. రాజ్యసభలో ఈ 6 సభ్యుల మద్దతు ఉన్నట్టే కదా. ఈ లాస్ట్ గత వారం అంతా రాజ్యసభలో వైసీపీ ఆపద బాంధవుల్లో ఆదుకుంది కదా. మరి ఎన్డీఏలో జాయిన్ అయితే ప్రత్యేక హోదా అడగతారా లేదా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ప్రత్యేక హోదా మీద అంత రాజకీయం చేసి, ప్రత్యేక హోదానే ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకొని, మొత్తం కేంద్రం మెడలు వంచి సాధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్డీఏలో ఒకవేళ వైసీపీ జాయిన్ అయితే, ఇద్దరి మధ్య పొత్తు కుదిరితే ప్రత్యేక హోదా సాధిస్తారా లేదా మాట మార్చేస్తారా, అవసరం లేదని ఊరుకుంటారా అనేది ఇప్పుడు కీలకమైన పాయింట్. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుందా ఇవ్వదా అంటే ఇవ్వదు.
బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేదే అయితే 2019 ఎన్నికలకు ముందే ఒక హామీ ఇచ్చేది, మేమేదో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి ప్రత్యేక హోదా ఇస్తాము అని. బీజేపీ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేసింది, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఈ గతి ఎందుకు వచ్చింది, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసింది కాబట్టి వచ్చింది. సో ఇప్పుడు వైసీపీ జాయిన్ అయిన తర్వాత ఎన్డీఏలో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి అది భంగం అయినట్టే ఒక రకంగా. ఇంతకుముందు ఇవ్వలేదు, కావాలని ఇంతకుముందు అడ్డుకున్నారు, ఇప్పుడు వైసీపీ కోసం ఇచ్చారు అని ఉంటుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో జాయిన్ అయ్యి ప్రత్యేక హోదా సాధించలేకపోతే వీళ్ళు కావాలని వెళ్ళారు, వీళ్ళు అధికారం చూసుకున్నారు సాధించలేదనే ఒక అపవాద వస్తుంది. సో ఇలా ఎటొచ్చి ఈ రెండు పార్టీలకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. మరి ఏం సాధిస్తారో, రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు ఏమైనా అందిస్తే, ప్రత్యేక హోదా కాకపోయినా వేరే రూపాల్లో ప్యాకేజీ రూపంలో తీసుకొస్తే దాని రిజల్ట్స్ చూపించగలిగితే మాత్రం ఈ పొత్తు వికసించినట్టే. సో రానున్న కాలమే దీనికి సమాధానం చెప్తుంది, చూద్దాం.